దేవుని క్రమంలో స్త్రీ పాత్ర గురించి మనం నేర్చుకుంటున్నాయి. రేణి ఏమో ఇయస్క నాయకత్వంలో శాపం పన్నీనని నేర్చుకుంటే, నీజు భార్యాభర్తల మధ్య స్త్రీ పాత్ర నేర్చుకుంటున్నాయి. భార్యాభర్తల పాత్ర ముందు భార్య భర్తల పాత్ర నేర్చుకుంటున్నాయి. జాగ్రత్తగా నుంచి డొక్కడి డొక్కడ దేవుణ్ణి నమ్మి తరే ఎన్నిక మచ్చేదే అనే సంగతులు మరి మొట్టమొదటి తెలుసుకుడుతుందే. నేడు లోకంతా మన కుటుంబం కసికే దేవునికి నమ్మిత కుటుంబం కసికే బర్రే కుటుంబము సేమ్ రెండేళ్ళక మనం ఎనిమిది రెండేళ్ళక మన వచ్చి దేవుని నమ్మిత రిస్కే వెళితే గొడవ కోసం కొట్లాట్ల పోట్లాట మన్ను దేవుని నమ్మాత రిస్కే వెళితే కొట్లాట పోట్లాట్ల గొడవలు కోపాలు ద్వేషాలు అహంకారాలు ఒకటొకరి మధ్య పడిందనమాట. లోకం తరకి దేవుని నమ్మి తరకి భార్య భర్తల విషయంలో తేడా అయినని తోస్తుందే మనం మారం దగ్గర దగ్గర ఏనికి మర్చిది అనే సంగతులు గ్రంథం ఓడి చక్క సంగతులు విస్తుందని ఏం లెక్క మర్చిదే డొక్రీన ఏం లెక్క మర్చిదే డొక్రీనస్ ఏం లెక్క మర్చిదే ఈయన బైబుల్ వేసి నేర్చినాల సేవకుడు ఇంజిన్ హటినది హటికా కొడినది సేవకుడు మన్న రిస్కే అంటే పాస్టరింగ్ ఇంజిన్ హటికా కొడినది ఎవరిసుకి వెళ్ళకే ఎవరు డొక్కరిసుకొచ్చి వెళ్ళకే రేపన్నాయి లాగమన్నాయి కోప కల్పితులు మన మీద అంటే మొట్టమొదటిగా డొక్రా నీకు మొదటి వచ్చి మొట్టమొదటిగా డొక్రీ నీకు వచ్చింది ఎన్ని విషయాలకే డొక్రీ మెయిన్ ఓర్పు సహనం వచ్చింది డొక్రా ఓర్చుకొట్టి తీసుకే డొక్రీస్క ఇయస్క బాగా ఓర్చుకోవడం చాలా ఇచ్చాంత కిసికే మన ఇచ్చాంత కిసికే వెంటనే కోపం ఉండకపోతే వెంటనే ఏనాపతే అనుకుంటాను ఇచ్చాంత ఇసుకే కనుక ఇయస్క అన్నాయి ఏళ్ళక మంచిది జాగ్రత్తగానని జాగ్రత్త నేర్చుకుంటుంది. తర్వాత డొక్రాస్కే ఇయస్కి ఇచ్చాంత కిసికే కోపానికి పుంజానంగా ఇయస్కని కోప రేపాతుంది అనమాట డొక్రాస్కి ఏదనిస్కే డొక్రాస్కి నేను తెలుసుకొడుతుంది ఇచ్చాంతకేసి కోపాన్ని నేను సంగతి తెలుసుకుంటానుగా కోపాలక మరో ఇయస్కని తాకితే డొక్రా అంతరి కనుక మొట్టమొదటిగా ఇయస్క మొట్టమొదటిగా డొక్రాకి ఏనాకి ఇచ్చింది అన్న సంగతిని తెలుసుకుంటుంది. మొట్టమొదటిగా ఇయస్క డొక్రానికి ఏనాకి తెలుసా గొప్ప మొట్టమొదటిగా ఈ కమ్మకి ఇచ్చేసరే డొక్రా డొక్రిస్క మీద ఎచ్చల దగ్గరిస్క కోపరి కోప ఆవరి అస్సలు కోప బాబా మొట్టమొదటి కమ్మ ఈ కమ్మకి ఇచ్చేసరే నన్ను వేసింది ఏనికమ్మ డొక్రిస్క ఇయస్క నా ఏ మొట్టమొదటిగా ఈ కమ్మకి ఇచ్చేసరి నే నన్ను వేసిన పాయింట్ ఈ కమ్మకి ఇచ్చేసరి హావే దూరతకి గొడవ అనే జరిగి ఇది బైబిల్ ప్రకారంగా 100కి 100% రైట్ 100కి 100% రైట్ ఈ మొట్టమొదటి ఈ పాయింట్ది ఇయస్క కీలా కనుక ఈ కమ్మ కీలా కనుక ఇది 50% కిన్ను పూర్తి కీయించా ఇయస్క కిన్ను కానీ 50% మాత్రమే కిన్ను 50% అతిదే 100కి 100% కిచ్చి సరే 100కి 100% కిచ్చి సరే హావే దువ్వే తక్కి గొడవైనా జరిగి కుటుంబం తక్కి అంటే మొట్టమొదటిగా ఇయస్క ఈ కమ్మకి తిది ఏది కమ్మకి తిది పేపర్ రాసిన మొదటి పత్రిక పేపర్ రాసిన మొదటి పత్రిక
మూడవ అధ్యాయం 1వ వచనం. ఇయస్ కహి కమ్మకి హీ లవ్. ఈ కమ్మకి సరి హావి దేవత డొక డొక్ర మధ్య ఏని కోట్లాట జరిగి కోపం జరిగి ద్వేషం జరిగి ఎన్ని విభేదాలు జరిగావు ఈ కమ్మకి సరి అట్టువలే స్త్రీలారా ఏనా మీరు మీ స్వాపసులకు లోబడి ఉండు. ఫస్ట్ లోబడా సరి లోబడి ఉండు నిజమన్నే జాతర వేస్తాను లోబడుతుంది లోబడి విషయం కోసం ఏనికి లోబడి నేను వేస్తాను ఒకరికి మీ డొక్రా వాతేసి జాగ్రత్తగా వింజు ఎస్ కదరే జాగ్రత్తగా వింజు లా నింగితరే జ్వరం కొడుకుతరే కడతరే ఎయిటైతరే ఖాళీలా లేట్గా కమ్మ సుఖరాజుతరే డాల్కమితారు డాల్కాని ఏ మీతరి జ్వరం మన అక్కితారు నేల తీసారు నేల తక్కువ తక్కువ మన అక్కితారు బర్రే డొక్కర వేస్తానే బా ఈ కమ్మకి హించరి మళ్ళీ ఇచ్చే కమ్మ మంజాస్కి ఇవి రోజు జరిగిన కమ్మ ఇచ్చే మంజాస్కి అగస్ట్ లో కమ్మ వేస్తుంది ఎన్ని కమ్మే వేస్తుంది ఏక అమ్మ తీసుకుని నోరు మూసా కిత్తి సరే నోరు మూసా కిత్తి సరే ఓ కమ్మ వేస్తుంది ఏక అమ్మ తీసుకుని నోరు మూసా కిత్తి సరే వాడు మినోడికి వాడినేసి మినిస్కర వాదన అనేది వాదన మినిస్కాని వేస్తానేసి ఏక అమ్మాయికి నోరు మూసానికి ఇచ్చారు నేను డొక్ర నీకు వేస్తాను లేక నేను బర్రకమ్మకి కనుక నీ డొక్ర రాగనేసికి కిత్తి సరి లాగనేరికి ఎప్పుడు దగ్గర లాగోసి అదే కేనా నేను కేకుండా అన్నావు అనుకో అంటే కిమ్మని మాట లోబడానా లోబడా నుంచి వస్తేసి కదా మాపురు అంటే లోబడానా దీనికి వ్యతిరేకంగా నేను కిత్తి సరే ఏది అయినా జరిగిందనమాట సమస్య ఏర్పడినాయి సమస్య ఏర్పడినాయి అంటే కిమ్ము ఇని కమ్మకి ఆ సరే కియాన మచ్చి సరే ఇంజనమాట దేవుడు ఏమైనా చేస్తే నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక నా దేవుని ఆజ్ఞకు లోబడకపోయినా అంటే దేవుని ఆజ్ఞాతి వినాన ఏమైనమాట ఆజ్ఞాతి క్రమం ఏమైనానే పాపం అన్న అంటే లోబడే మంజు నీ డొక్క విని లెక్క నేను కిమ్ము బర్రకమ్మ కిమ్మించి ఈ ఆజ్ఞ అంబా సీయతీసి ఈదని మొట్టమొదటికి యేసు గుర్తుగా కొడుతుంది ఏనా జరుపునేసి యేసుక తాండే మంజు అనేసి ఏం చేడిపోయిండు కుగ్గిడ గుగ్గిడ గుడు గోడ కడసి నింగాస్ కాదా తక్కడి కదా గోడ కడసి కేలాడోసుకిమా కిసకుట మంజాను కదా ఇంజేమన్నా అంటే అలా ఎలా ఏం కాదు అనమాట అంటే ఎస్ గోరాతి ఆపేసి కుగ్గానక తండే మనం పెసి ఏకమ్మకి ఇచ్చేది లోబడితే ఈ విషయం ఇంకేం లేక మన మీద వచ్చి లోబడతా ఏనికి మన మీద వచ్చి సపోజ్ నేను ఖాళీలో నిశించదు కదా ఖాళీలో ఒకరికి వచ్చాము అంటే మాట తీరుస్కే మాట విధానకి లోబడతామన్నా ప్రేమ తల్లి వేస్తే సరి కిన్నెరి ఏనే మీకు అమ్మాయి లాటేసుకే బాగా బిజీగా మీరు మంజాచేసుకే తాండ సరే రోగాలకు పట్టే ఆగమించి నేను పట్టే బట్టాయలో ప్రేమ తెలియదు అనమాట కోప కర్భితులే వెస్తి సరే వెంటనే ఇయ్యేసుకున్న తరే కోప పడాతుంది ఎంత లేటి సమయం తెసుకే కోప పడానా లోబడిసా మనసుకు లోబడ్చుకోవాలి మనసు
శరీరాన్ని ఎలా లోపరుచుకుంటాం? ముందు మనసు ఇతరమంది మనసు లోపరిసేది ఏనా అని అనమాట. మనసు ప్రశాంతంగా మనం కూలుగా మనమినే ఏనా తీసుకువైనట్టు ధీరేలా వేయనాయి అంతే కదా. లేకపోతే బిత్ర మనసు రేగిపోవాల్సి వచ్చేసరి గట్టిగా అయినాయి అనా కదా. కనుక మొట్టమొదటిగా లోపరుచుకుంది మనసు అనమాట. దేవుని మాట మీరు గుర్తుగా కొడుతుంటే ఫస్ట్ దుకాణం ఏమి మాట వేస్తే తీసుకే లోపల మంచి ఉంది దేవుడు నంగ వేస్తే తీసి మీ స్వాపరిశలకు లోపడి ఉండడు ఇది దేవుడు వేస్తే మారే దీనికి తాయేది. కనుక ఈ ఆజ్ఞ ఇది ఆజ్ఞ అమరాజ్ఞ మహాపురాజ్ఞ అయినా మీ డొకరాకి లోబరా మంజు లోబరుటేసరి వెన్నెకమ్మ తీదే అని చెప్తాం. కనుక ఈ సమయంలో మొట్టమొదటి ఈ కమ్మకి ఇచ్చేసరి ఇయ్యాసుక ఈ కుటుంబం ధన్యకరమే చాలా ధన్యులు. ఏనాగిచ్చే ఏ కుటుంబంతో ఏను గొడవ హావతకి వా గ్యారంటీకి వా లోబడి సరి లోబడా సరితే గ్యారంటీ కొట్లాట జరిగింది కోపంగా జరిగింది బయపడి లాగ్యమనే జరిగింది ప్రతిదేనే పెట్టేది జరిగింది. ఎరియాడికి మధ్య డొకరా ఎనిక మచ్చి డొకరీనికి పడిపోయినాయి ఎనికి గొడవ ఎచ్చలా ఎచ్చలి జరిగిను డుక్రి లోబడా సరే లోబడ లోబడమన్న మంచి దేవుని ఆజ్ఞ ఏ ఆజ్ఞ పాటించా సరి గ్యారంటీగా కుటుంబం మధ్య కసాక్ కసాక్ ఏమే గొడవలే. కనుక మొట్టమొదటిగా దేవుడు మింగే ఇది ఆజ్ఞతి మీరు పాటించదు ఏనాది ఆజ్ఞ మింగ ఆజ్ఞ మీ ఆజ్ఞ ఏనాయి లోబడమన్నాయి అంటే మూసుకొని చెయ్యు మూసుకుడా నోరు తెసానా డొక్కలు ఇస్తారు మూసుకుడా కమ్మకి మేము చేద్దాం ఎలా కమ్మకి రొయ్యటిని తెస్తాయికి ఆది కన్నం ఆది కన్నం బ్రపాడు ఏయటి ఇలా కట్టిన వచ్చు అంటే అంత కమ్మకట ఇది పద్దెనిమిది అధ్యాయం అది కన్నా పద్దెనిమిది అధ్యాయం ఇది మా తీన్ జాన దేవదూతావా అన్నది పద్దెనిమిది అధ్యాయం అంతా తీన్ జాన దేవదూతావా అన్నది జాగ్రత్తగా వెళ్ళు తీన్ జాన దేవదూతావా అయితే సరే ఎచ్చేలాగా అన్నారు ఎవరికే ఒకటో వచనం చదివి మరియు మమ్మల్ని దగ్గర ఉన్న సింధువనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు దూరం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను అంటే ఎండవేళ సరి మధ్యన మధ్యన నేను ఎన్ని కరాడించే తక్కువ కరాడిలాతే ఎలాది మధ్యన తీజన వాతరికే అంబియా విజయవాతరికే జీటే వాతరి అనమాట వాతరి అంటే ఎవరు అబ్రాహాంకు కాచి అమీకు కాచికే సింధూర వనంలో వనమేసరి సింధూర వనమేసరి తోట అనమాట సారీ తోట వనమేసరి అడవి ఏ సింధూర అడవి అంటే హోర్త్ అనమాట రోహత కుగాల్సికే కుగామగాల్సికే తీంజాల యహోవాతనికి కనబడే నుంచి మనే కానీ అతడు కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలబడి ఇలా కనుక ఎదుచారు కానీ తీంజాన తొంజాతరికే వండలోకి తగ్గే తీంజాన మనిషి వాతరికే వా తర్వాత ఎవరి నమస్కరించినసి అంటే సాష్టంగా ఇక్కడ ఏమైనా మనే అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి అంటే ఇల్లుకి అనమాట కదా ఇలా జోరుకున్నారు కదా పాణి అవుతారు పాణ అది ఇల్లకి జోరుకున్నారు కదా ఇళ్ళ తర్వాత నేల మట్టుకు వంగి ఇళ్ళకి జోరుకిచ్చు అనమాట తీంజాన జోరుకి తర్వాత ఏదో జరిగినచ్చి ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయి ఎలా ఇప్పుడు నన్ను దాటిపోవద్దు నేను కొంచెం మీరు తెప్పించుదాను దయచేసి కాలు కడుక్కును
ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. అంటే నన్నా పిశాచాదు, నన్ను నన్నా పిశాచాదు వాహనంగా కొడనగా రోగారిక ఏనాయనది జో మహజు ఇనిస్ అనమాట. అంటే ఇచ్చగా కరాడసింది కదా రోగారికి జో మహజు ఇనిసి ఇనిసి ఏనాయనిసి. ఐదవ కొంచెం ఆహారం తెచ్చుదాను, మీ ప్రాణములను బలపరచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొక్కకు వస్తున్నా నేను, వారు నీ చెప్పినట్లు చేయమనగా. అంటే మధ్యన హాజునే ఏనా తెలిసి, అయితే నన్ను భోజనం పెట్టాయి తింజాసరువా ఇన్నేస్ అనమాట. అంటే ఎవరు భోజనం ఏం చేస్తారు అంటే ఆతిథ్యం కదా. అమ్మాయి అసలు జురంగు సాజు ఉన్నాయి కదా వార్తలో కొన్ని ఇన్నగినాయి జురంగు సాజు జురంగుసలతో కదా వాహాంజరి ఇన్నేస్ అనమాట. మా జురంగుసలతోకి వాహాంజరి ఉన్నాయి ఎవరంటే ఉన్నాయి జురంగుసలతోకి వాహాంజరి జురంగ సాజు ఇన్నేసి ఇచ్చిన తర్వాత జురు వెంటనే మన్ని చూపించరికి జురు ఏమైనా ఇల్లావు ఏమేముంది కలిగిద్దు. అదే నేను కిత్తుల జురంగు సాన్నంలే నేను ఇన్నరే ఇతరత ఆలోచన. అబ్రహాము గుడారంలో ఉన్న సార యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు తయారు చేయమని చెప్పాను. ఈ గుడిదాలు గుడిదాలు ఏమన్నా మూడు మాణికల గోధుమ పిండి రెచ్చగా తెలుసా చాలా ఎక్కువ. అంటే మాణిక మూడు కేజీ పిండి ఇచ్చక మూడు కేజీ పిండి మూడు కేజీ పిండి తెచ్చాకే బాగా పిసికిసాకే ఇలా వెంటనే ఎహరాకి ఇమ్మనేసి మరి ఎహరా అన్నది సరే ఎంతసేపులో వాడినాయి జురం కోసం చూసేసి ఎంతసేపులో తయారీ మామూలుగా మూడు మాణికల గోధుమ పిండి తెచ్చానంగా అతని మన కీసా ఒట్టే కిమ్ము ఇచ్చి వేస్తేసి కిన్నే నో మూసం కిన్నే మధ్యన వల్ల మెట్ట మధ్యన కొరత. తర్వాత ఏడో అవసరంత మరియు అబ్రహము పశువుల మందుకు పరిగెత్తి వెళ్ళి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పని వారికి అప్పగించాను. వాడు దాని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచిన వారి పెట్టి వారి భోజనం చేస్తుండగా వారి ఆ చెట్టు కింద నేర్చుండదు. అంటే ఎరిగదు బుర్ర పాడాహాయి మూడు కేజీ పిండిని మన ఎహరాకి ఇస్తానంక రో కోటి పాయినరీ రో కోటి ఉంగా రో కోటి తూంగా మరో వజనస్ సరి ఎంతసేపు అన్నాయి ఈ ఎరావసలే చాలా టైము కోటీలే మళ్ళీ రెంట ఎక్కినేసి లేదా దూడేస్తారు మామూలు మంచి బలంగా మంది కోటి అనమాట పైకినేసి వండవేస్తున్నారు వండవేసి జిగిజిగి వండవేస్తారు ఇది మా వస్తువునే ఎంతసేపులో వచ్చింది ఎంత స్పీడ్గా వచ్చామండి మీనే బారే విసిగి చెందన్నాయా అయితే అంటే ఈయన కమ్మం పెట్టి రండి కాదు అంటే ఇది అనమాట ఇయటి చాలా గొప్ప పేరు చాలా గొప్ప దొరత తత్ దండకుడికి తన దొక్కరికి వీళ్ళకి లోపల మన్నకి ఏ కుటుంబం చాలా వర్ధిల్లుతాయి ఇయస్కనమాట వెనుకమ్మాయి లక్కీకి తీ అస్సలు మరో మాట ఇన్నా తిదే ఎన్ని కమ్మకి సరే ఈ కమ్మ వీళ్ళకి లోపల కిత్తి సరే ఈ కుటుంబం చాలా అబ్రహం కుటుంబం లేక ధన్యకరమైన కుటుంబం తయారాను అనమాట. దళిత కుటుంబం కమన్ను చాలా కుటుంబం కమన్ను హానవ కుటుంబం మన్నే తర్వాత ఈ అబ్రహం కుటుంబం అన్నే తర్వాత ఇస్సాకు కుటుంబం అన్నే తర్వాత జకరియా కుటుంబం అన్నే చాలా కుటుంబం కమన్ను ఏ చాలా ఔజిత కుటుంబం కా ఏనాకి ఈస్క ఈ కమ్మకి లోబడతా దేవుని అధ్యాయం పాటించుతుంది నే కుటుంబం పడిపోయాల్సి జారిపోయాల్సి నుంచి సరే అర్థమైన సరే ఇయస్క లోబడి ఇలా మొట్టమొదటి కమ్మకి ఇలా మొట్టమొదటి అడుగుయే సరిగా వేస్తా సరే తప్పని అడుగు వేస్తారు రీనగిరి కరెక్ట్ వేస్తుంది ఇయస్క ఈ అడుగుని కరెక్ట్గా వేస్తారు ఈ కుటుంబంతో
అచ్చడతకి ఏంటి సమస్య వర్తిస్తే లోపడా మర్చి సరే సాతి సమాధానం జరిగింది, సమాధానం అనిపింది కుటుంబంతో, గ్యారంటీ అనమాట. తర్వాత రెండవ వచనంలో ఎపిసోడ్ రాసిన పత్రిక 5:24 వచనం ఇదిమస్కే అదే 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 జరిగింది తెలిసి ఎపిసోడ్ రాసిన పత్రిక 5:24 వచనము సంఘము కృష్ణులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. జాగ్రత్తగా వెళ్ళింది సంఘము, సంఘం ఇస్తే మారో కదా, మారేసు ప్రభుకి లోబడమన్నాయికి, మారేసు ప్రభుకి లోబడిస్తామన్నాయికి అంటే ఏసు ప్రభు మనకి ఏనికమ్మకి వచ్చి ఏకమ్మ మనకి ఈయనకి కీలా. సో సంఘము అంటే సరే మారో క్రీస్తు నమ్మితారు భర్జన అనమాట, అంటే క్రీస్తునందు బాప్తిసం పొందుతారు. సంఘము క్రీస్తుకు లోపల ఏనికమన్నే వెళ్ళాక స్త్రీలు కూడా ప్రతి విషయంలో ఇసరి ప్రతి విషయంలో ఏనాకే ప్రతి విషయంలో ప్రతి విషయంలో సరే అర్థమేనది డొక్ర తాండిన ప్రతి కమ్మ విషయంలో లోపడం వచ్చి సరే ఏమైనా జరిగింది బట్టి ఏనాయపట్టు జరిగింది ఏమైనా జరిగింది ఇంకా జాగ్రత్త అనమాట. ప్రతీకమ్మ ఓ ఇయస్కి డొక్రాను పాతిదే డొక్రైనాకి దీదికే డొక్రైనాకి దీదికే ప్రేమించుతుంది, ఇయటైనాకి తీదే లోబడుతుందే, డొక్రైనకమ్మకి తీదే ప్రేమించుతుంది. ప్రేమించి సరే ప్రేమ గురించి నన్ను ఒకవేళ డొక్రా ఇయ డొక్రిని ప్రేమిస్తే స్వార్థం అనిపే ఈర్షం అనిపే అసూయం అనిపే కజగజ కివికిని మనసు ఏనాకిచ్చి ప్రేమించినది అవునా కదా. సపోజ్ సపోజ్ అంటే ఉదాహరణ సినిమానస్కి మీరు ఎవరికి ఏమనిపించారు లవర్స్ అనిపినది లవర్స్ సరే ప్రేమించి ఏమన్నారు పోదా కోపాసస్కే బుజ్జగించింది హే అనా కదా ఏనాకి ప్రేమించింది కనుక అనా కదా ప్రేమించిన ఇది అనమాట. ఒకవేళ డబ్బు కోప తీసుకే బుజ్జగించానగా ఏనాది కాదు వెంటనే తీసుకే లోపడతే నంగి ఇలా తెలుసు కదా ఇంకో ఇంకో కోప అన్న టైంలో మన్నాతుంది అనమాట ఏనాక కొడుతుంది అనమాట లోపడనగా వెంటనే ఆ కోపంతో వెండుతుంది అనమాట. డొక్ర ప్రేమించానంగా కొంచెం వేస్తాసి కనుక డొక్ర ఇన్నది ప్రేమిస్తుంది ఎపిసోడ్ రాసిన పత్రిక 5:25 వచనం పురుషుల ద్వారా మీరు మీ భార్యలను ప్రేమించుడి ఇది అన్నారు అవునా కదా. డొక్ర అయినా కితీదే ప్రేమించింది డొక్ర అయినా కితీదే లోబడుతుంది ఏకమ్మ జరిగి సరి సూపర్ కుటుంబంక ఇంకా ఏమైనా విషయం అవసరం ఇల్లే చాలా రోజుకి మనిపిను లోకంతి కుటుంబంక ఈ సంగతి పుంజావాలి కనుక ఏమీ చెల్లికి మంతుంది లోకంతి కుటుంబం మారో ఈ సంగతి పుంజావసుకే లోకం తరలేక బతికి సరి మరి దేవుని నమ్మితి దేవుని నమ్మతి తేడా ఏమనిపినే తేడా అనిపి అంటే దేవుణ్ణి నమ్మేది మారు ఈ కమ్మకి సరే దేవుని ఆజ్ఞ ఈ ఆజ్ఞ మరో పాటించి సరే గ్యారంటీగా లోకంతో మనకి తీరిక చూడాలి మారు అవునా కదా అంటే మరి కినిక మా అనమాట తీరిక చూడాలి వాసన వాసన ఏయ్
బియ్యాన్ని రుబ్బు ఏమైనా ఎక్కువ కనుక డొక్రీ మొత్తది ఈ కమ్మ డొక్రా ఈ కమ్మ సరే హ్యాపీగా మండిపోయిను. ఒకవేళ ఇవరు దేవుణ్ణి నమ్మితారు రిఆర్స్కి, ఇవరు దేవుణ్ణి నమ్మితారు రిఆర్స్కి, ఒకవేళ ఇవరు దేవుణ్ణి నమ్మితారు. ఇప్పుడు డొక్ర దేవుడు నమ్మితేసి డొక్ర దేవుడు నమ్మతాయి ఎలాగ మణిమిన్నారు మణిపోరి మణిమిన్నారు కనుక వెళ్తారు ఎనికి వచ్చింది. ఓకే డొక్ర దేవుడు నమ్మితేసి ఓకే జాగ్రత్త గుర్తుకో ఇదే డొక్రా దేవుణ్ణి నమ్మితేసి డొక్రీ ఏమో దేవుడు నమ్మతాయి, డొక్రీ దేవుడు నమ్మితాయి డొక్రా దేవుడు నమ్మతాసి వెళ్తారు మనం వినరు మన వినరు మనపోరు చాలా మనం వినరు ఏతారు ఏనికి మచ్చే ఏ తీసుకే కావాలి ఏసీ కావాలి ఎఫ్ఎస్లోకి రాసిన పత్రిక సరే ఎఫ్ఎస్సీ కాదు కొన్నిసోకి రాసిన మొదటి పత్రిక ఏడు వచ్చి జోడక మన్ను జోడకనుక లప్ప మీద అటుకి ఆయన అడిగాని కొరిజలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ చేయము ఏనా ఇవ్వండి వచ్చి మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా భర్త భార్య భర్తను ఏడబాయకూడదు మొట్టమొదటిగా ఈ వారి లేక మచ్చిస్కే ఈ వారి లేక మచ్చిస్కే డొక్కరి డొక్కరి అయినది ఎప్పటికీ ఎప్పటికీ ఏనా అతిథికే విడిపోయే అతిథే డొకే డొకరా అనేది ఎప్పటికీ విడిపోయే అతిథే అంటే దూరం పరచకుండా అతిథి అనమాట ఎక్కువ కాకుండా అతిథే ఎచ్చట తగ్గిసుకే హైవే దూర తగ్గి ఇరియారినది ఎక్కువ కాకుండా అతిథే ఇంజూస్ తినేసి అమరాజ్ఞకి ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా ఇంజూస్ సార్ పదవసనం మారే చుదీ వారికి పెళ్ళైన వారికి అంటే పెళ్ళాతరికి నాను ప్రభువే ఆజ్ఞాపించింది ఏనాయకే భార్య భర్తను ఎలా బాధకూడదు ఏనా చేసి డొక్రి డొక్రా పియా అతిథే ఏనా చూసి డొక్రి డొక్రా పియా అతిథే ఎక్కువకి అతిథే దూరంకి అతిథే చేసి ఇంకా ఎలా బాసినాడు కదా పదకొండు వచ్చిన చాలా జన నేటి డొక్రిస్ కపిస్తుంది కా డొక్రా అని ఎలా చేసి డొక్రా పియా అతిథే ఎలకి పిస్తి సరి పెండ్లా అనమచ్చింది ఒక ఎలకి పిహిన జీవమని పెళ్లి పెళ్ళి ఆతుంది శాశ్వతంగా కనుక ఒకవేళ పెళ్లి ఆతొచ్చి పిస్ప ఆతుంది ఆనకట్టకి లేదా తన భర్తతో సమాధాన పడాలి ఒకవేళ ఇలా గొడవ ఏనా పట్టే గొడవ సరే ఏనా అతిథికే సమాధాన పడుతుంది ఇంజనిసి మరియు భర్త తన భార్యను పరిదీర్జింపకూడదు డొకరాస్కే డొకరి నేనాక అతిదే ఎక్కువకి అతిథే డొక్రాస్కే డొక్రీ ఎక్కువకి అతిథే డొక్రీస్కే డొక్రా ఎక్కువకి అతిథే ఇళ్ళకి ఎక్కువ అవ్వచ్చు సరి అవ్వను ఉద్దేశంలో అయితే మొదటి సరి జీవితంలో పెళ్లి కాకూడదు అని బెటర్ తర్వాత ప్రభు కాదు నేను తక్కిన వాళ్ళతో చెప్పినది ఏమనగా చేసినసి ఏనా చేసిన సే పౌలు ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉంది ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన ఎడల
అతడు ఆమెను పరిధించకూడదు. ఎలా తెలిసి డొక్రా దేవుడు నమ్మితే డొక్రేమో దేవుడు నమ్మతాయి. ఒకవేళ ఎవరితో పెళ్ళాహం జీవితం కొనసాగించి నడిపిస్తారు ఏ డొక్రైనా డొక్రిని హెక్కకి అతిదే దగ్గరికి చేర్చకూడనంగా ఈ డొక్రిని మార్చకూడతుంది. ఏంటి పొమ్మలవచనం, మరియు ఏ స్త్రీకైనా ఆ విశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయించబడినగా ఆమె అతన్ని పరిధించకూడదు. ఎలా చేసేసి డొక్రే దేవుణ్ణి నమ్మితాయి, డొక్రా దేవుణ్ణి నమ్మతాయి, ఆమె నమ్మతసి ఒకవేళ నెలకి పెళ్ళాహానం కాపురంకి నడిపిస్తుంది డొక్రేనా కాదిదే డొక్రేనా కాదు డొక్రా ఎక్కకి అని ఏమన్నా చేర్చుకుంటానంగా ఎలాకితే మార్చుకుంటుందే. ఈ భర్త వలన డొక్రి పరిశుద్ధపరచబడిన అవకాశం అని అంటే పరిశుద్ధపరచబడును ఇది మన అంటే అర్థమేనాయి క్రీస్తులనికి వాని అవకాశం అండి అవునా కదా. డొక్రి వలన డొక్రైనా అనేసి అనమాట క్రీస్తులు వాని అవకాశం అండి ఇంకా వేసి వద్దాం అవునా కదా. ఎల్లకి ఇష్టపడి సరే ఈ కార్యక్రమము మానసి పౌరులు వేసేసి ఈ కార్యక్రమం సాధారణంగా ఎక్కువగా జరగవు, ఇవి ఎక్కువగా జరగవు. ఏనా అనేసి దేవుని నమ్మాతసి దేవుని దేవుని నమ్మేసి డొక్రం అనేసి దేవుని నమ్మాత డొక్రం అని ఇది బట్టే ఎనిక రెత్తునే ఎవస బట్టే ఎనిక రనేసి అనే కదా. డొక్రా డొక్రి దేవుని నమ్మితే డొక్ర దేవుని నమ్మాతసి ఈ రోజు బట్టి ఎనిక రెత్తునేసి ఏది బట్టే ఎనిక రన్నాయి అంబేదక బట్టి వస్తున్నారు గ్యారంటీ గారు కనుక ఎక్కువగా డొక్రా దేవుణ్ణి నమ్మి తెరిచి డొక్రిస్క దేవుని నమ్మా తెలిసికే ఎక్కువగా మారే అవకాశం ఉంది కానీ డొక్రిస్క మాత్రం నమ్మాది డొక్రాని ఎక్కువగా మార్చుకుంటూ లాడవు అవునా కదా. కనుక ఈ విషయంలో ఇయాసుకైనా జాగ్రత్త జాగ్రత్త తీసుకుంటుంది దేవుణ్ణి అంటే ఎలా అనమాట. ఎలా ఏం చేసి అనేసి డొక్రా డొక్రిని డొక్రి డొక్రా దూరం కిమ్ని కమ్మది మాత్రం దేవుడు అంగీకరించవచ్చు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటుంది భయభర్తల పాత్రలో ఈ కమ్మకి ఇచ్చేసారు ఈ కమ్మకి ఇచ్చేసారు ఈ కుటుంబం ధన్యకరంగా మనమే అంటే అర్థమైనా డొక్రి లోపడిసరి డొక్రా ప్రేమించాడు ఈ జోడే కమ్మ జరగకు హ్యాపీగా జరగాలి ఎచ్చరగొట్ట బా బరువుత పెరిగినక మా కుటుంబం మీద ఏ కుటుంబం శాంతి సమాధానము సంతోషము మనమేనమాట. ఎచ్చలా డొక్రి లోపడి సరి డొక్ర ప్రేమించి సరి ఈ జోడే కమ్మా ఇంకేం కమ్మా ఇది ఈ జోడే కమ్మాదే బోర్డు మన్నే సంగతి కనుక ఆలోచించాక లోబడ లోబడి ఇంచి ప్రభు వేసొచ్చి దేవుని ఆజ్ఞ కనుక ఇదని లోబడదు అనే సంగతి మీరు గుర్తుకొడుతుంది ఒకే మాట అది లోబడుతుందే దేవుడు నంగి వేస్తుంది డొక్రేమో ప్రేమించదు డొక్రిని అది దేవుడు నంగి ఆజ్ఞ చేస్తుంది. ఈ ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో పాపులారే కాదా పాపం ఆజ్ఞ అతిక్రమే పాపం అంటే లోబడా సరే పాపం ప్రేమించా సరే పాపం. కనుక భార్య భర్తల పాత్రలో డొక్రి కిన్ని పాత్ర డొక్ర కిన్ని పాత్ర కనుక ఈ పాత్ర మరొక పోషించిన భార్య భర్త జీవితంలో శాంతి సమాధానం ముందు కొనసాగాలి. కనుక డొక్రైనరే ఇయాస్క బలహీనమైన ఘటమని అంటే డొక్రిస్క ఇచ్చాత కోపాహం నుంచి పుంజానంగా ఏనాక తిదికే వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయడం పేతురాసిన మొదటి పత్రిక పేతురాసిన మొదటి పత్రిక 3:7 పేదరాసిన మొదటి పత్రిక 3:7 అటువంటి పురుషులారా జీవమును కృపవరంలో మీ భార్యలు మీతో కూడా మీతో పాల్వారై ఉన్నారని ఎక్కువ బలమైన బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతున్నట్లు జ్ఞాన చొప్పున వారితో కాపురం చేయుడి. ఒకరైనా ఫస్ట్
డొకర్ని సన్మానించుతుంది. సన్మానం అంటే తర్వాత బలహీనమైన ఘటాలు చాలా ఇచ్చాందకసిక మన ఆ నుంచి అనిపిస్తానంగా ప్రేమ చూపుతుంది అనమాట. డొకరిసిక లోబడుతుంది. ఈ కార్యక్రమం జరిగి సరే ప్రతి ఒక్క కుటుంబము శాంతి సమాధానంతో మనమిను కనుక ఈ కమ్మ భర్జన తిరిగిద్దు కిహానంగా దేవుని విషయంలో ధన్యకరమైన కుటుంబంగా మీరు జీవించదు. ఇంతవరకు శ్రద్ధతో అభిజ్ఞులు వచ్చి మీ భర్జనకి ప్రభుత్వం నా యొక్క వందనాలు తెలియజేసుకోండి. ముగించమని కుటుంబంలో స్త్రీ పాత్ర కోసం మారు నేర్చుకుంటున్నాను.